విజయవాడ ఎయిర్పోర్ట్లో పోలీస్ అధికారుల మీద వైసీపీ నాయకులు జగన్ రెడ్డి సమక్షంలోనే దురుసుగా ప్రవర్తిస్తున్నారంటే మీ ఫ్యాక్షన్ మెంటాలిటీ కావచ్చు మీ పైచాచిక ఆనందం కావచ్చు మీ నాయకుల అరాచకాలు కావచ్చు వీటన్నిటికి కూడా సంబంధిత అధికారులు పులుషాప్ పెడతారు ఎప్పటికైనా సరే ఢిల్లీ వెళ్ళి నానాయాగి చేసి వచ్చి అసెంబ్లీకి వెళ్లకుండా ఇవాళ తాడేపల్లి ప్యాలెస్కో బెంగళూరు ప్యాలెస్కో పరిమితమైన జగన్ రెడ్డి ఇవాళ ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను సభకు వస్తాను లేకపోతే నేను సభకు రాను అని ఏ విధంగా నువ్వు వాళ్ళ ప్రజలు గెలిపించిన మీ పదకొండు మంది కూడా ప్రజా జీవితానికి దూరంగా ఏదైతే ప్రజలు ఏ విధంగా అయితే మేము మీకు పదకొండు సీట్లకు పరిమితం చేశారో దానికి కూడా పరివర్తన రాకుండా దానికి కూడా పశ్చాత్తాపం రాకుండా ఇంకా అహంకారపూరితంగా జగన్ రెడ్డి మాటలు ఉన్నాయి ఢిల్లీలో ధర్నాలో మాట్లాడిన మాటలు కావచ్చు నిన్న మొన్న విజయవాడ ఎయిర్పోర్ట్లో మీ నాయకుల ప్రవర్తన కావచ్చు ఇవన్నీ కూడా బట్టబయలు అవుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు కావచ్చు గొండాలు కావచ్చు మీ మీ చాలా ప్రాంతాల్లో మీ చేసే అరాచకాలన్నీ కూడా బట్టబయలు అవుతా ఉన్నాయి తప్పకుండా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదంతో ఇటువంటి అరాచకాలు పాల్పడే మీ పార్టీ కార్యకర్తల నాయకులను కానీ ఉక్కుపాతంతో కూడా అంచేస్తారు శాంతి పద్ధతులను రక్షించ పరిరక్షించడంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను జగన్ రెడ్డి ఐదేళ్లలో తాడేపల్లి ప్యాలెస్లో శాసనసభ్యులకి మంత్రులకే లోపలికి వెళ్ళే ప్రవేశం దిక్కు లేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు పదకొండు సీట్లకు పరిమితమై ఇవాళ కూడా పరిమిత సంఖ్యలో ప్రెస్ మీటు ఏదైతే రిక జగన్ రెడ్డి మొన్న పెట్టాడో ఆ ప్రెస్ మీట్లో కూడా ప్రశ్నించే మీడియా కానీ పత్రికలకి లోపలికి రానివ్వలేదు ఎవరైతే బ్లూ మీడియా ఉన్నారో ఆ బ్లూ మీడియా ఛానల్స్ ఆ బ్లూ మీడియా ప్రతినిధులకే తాడేపల్లి ప్యాలెస్లో జగన్ రెడ్డి ప్రెస్ మీట్కి లోపలికి రానిచ్చారు నిన్న ప్రజా దర్బార్ కూడా ఏదైతే సెలెక్టివ్గా దాంట్లో స్క్రూట్నీ చేసి సెన్సార్ చేసి లోపలికి తీసుకెళ్లి ముద్దులు పెట్టే కార్యక్రమాన్ని చూసాం